సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఇటీవల వేణుగోపాలపురం చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ మృతి చాలా కలకలం రేపుతూ వస్తుంది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఆమె మృతి ఆమె మృతికి అసలు కారణాలు ఏంటి ఏ రకంగా చనిపోయింది ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి గారు నమస్తే మ్యామ్ మ్యామ్ మీకు తెలిసిన విషయమే సో గత ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ అవుతుంది సో తిని చనిపోయి అది కూడా ఏంటనంటే ఒకరోజు కనిపించకుండా పోయినటువంటి కూతురు బావిలో శవమే కనిపించింది అక్కడ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే అమ్మాయి ఒంటి మీద ఎలాంటి గాయాలు లేవు అసలు ఏ రకంగా చనిపోయింది ఏంటి అని అనేది ఇంకా తెలియాల్సి ఉంది అని చెప్తున్నారు కానీ కుటుంబ సభ్యులు చెప్తుంది ఏంటంటే తన జుట్టు కత్తిరించి ఉంది కనుబొమ్మలు కత్తిరించి ఉన్నాయి ఆ అమ్మాయి శరీరం పైన తన ప్యాంటు కూడా లేదు సో ఇది అనుమానాస్పదంగా ఉంది అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతో మళ్ళీ కేసు రీఓపెన్ చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏ రకంగా మనం అంటారు ఒక్క విషయం అమ్మ ఇవాళ రేపు పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ప్రతి క్షణం కూడా మనం అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది చాలా విషయాలు చాలా సందర్భాల్లో నేను ఇదే సీట్లో కూర్చొని సుమన్ టీవీలో కొన్ని వందలు ఉంటాను నేను ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి మీరు చెప్పినటువంటి ఇష్యూలో నేను విన్నదంతా ఏంటి అని అంటే అమ్మాయి వెనక ఒక నలుగురు వెంటబడ్డారు అందులో ఒకటి తీవ్ర ప్రయత్నం చేసి యాక్సెప్ట్ చేయించుకున్నాడు చేయించుకున్న తర్వాత వన్ ఫైవ్ డే బయటకు వెళ్దామన్నాడు ఆ అబ్బాయితో బయటికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత నలుగురు కలిసి అమ్మాయిని ఇలా చేశారు అనేది నేను విన్నటువంటి వార్త ఇక్కడ అమ్మాయి ఎలా చనిపోయింది కత్తితోనా లేకపోతే విషంతోనా లేకపోతే ఇంకోట తీసి పక్కన పెడితే ఒక దారుణం జరిగింది దాని వెనుక ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అంటే ఇవాళ ఆడపిల్లలకి ఎంత చెప్పినా కూడా దాదాపు నేను ఒక మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి కూర్చొని ఇదే సుమన్ టీవీలో ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నా జాగ్రత్తగా ఉండండి అమ్మ ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి మీరు అవేర్నెస్ తోటి ఉండండి అంటే ఏ ఒక్క ఆడపిల్ల అయినా వింటుందా ఈరోజు మాట విపరీతమైనటువంటి స్వేచ్ఛను తీసేసుకుంటున్నారు ఆడపిల్లలందరూ కూడా తీసేసుకుంటున్నారంటే చివరికి ఎవరికి ప్రమాదం ఉంది ఎవరికి ప్రమాదం ఉంది వాళ్ళకే ప్రమాదం ఉంది తర్వాత వాళ్ళ ప్రమాద ఏ ఏ స్థితికి దారితీస్తుందంటే వాళ్ళ కుటుంబానికి ఎఫెక్ట్ పడుతుంది ఎవరు ఇక్కడ బాధితులు ఎవరు ఉన్నారు తల్లిదండ్రులు కదా తల్లిదండ్రులు కన్నిన తర్వాత అమ్మ ఎంతకాలం అని చెప్పి వాళ్ళు కాపలాలు కాస్తూ కూర్చుంటారు ఇరవై నాలుగు గంటలు మా అమ్మ ఎక్కడికి వెళ్తుంది అనేసి ఒక దుర్బిణి పట్టుకొని వెనకమాలే కూర్చొని ఉండగా లేదా సీసీ కెమెరాలు పెట్టుకొని చూడడానికి ఉండదు కదా లేకపోతే జిపిఎస్లు పెట్టుకొని ఎక్కడుంది అనేది ట్రాక్ చేసేటటువంటి సిచ్యువేషన్ లేదు కదా ఈరోజు ఎవరి సంరక్షణ వాళ్ళకి ముఖ్యం ఈరోజు నేను ఎన్నో వందల స దిశ ఇష్యూ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నేను మాట్లాడుతున్నాను ఆడపిల్లలు చాలా 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 అవేర్నెస్తో ఉండాలి ఏ అవేర్నెస్ తోటి ఉండాలి ఎంతసేపు ఈ ఆడపిల్లలకి ఏంటి అని అంటే వాళ్ళు చూసే సెల్ ఫోన్లో వాళ్ళకి నచ్చినటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో సో మ్యామ్ మీరు చెప్తున్నట్టు అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి సో మీరు చెప్తున్నారు సెల్ ఫోన్లని వాళ్ళకి నచ్చినటువంటి కంటెంట్స్ మాత్రమే చూస్తున్నారు ఒక అవేర్నెస్ ఉండే కంటెంట్ లాంటివి ఏమీ చూడట్లేదు చూడరమ్మా ఇప్పుడు ఒక్క మాట నేను చెప్తున్నాను వినండి ఇప్పుడు నేను ఏదన్నా ఒక ఒకటి చాలా కొన్ని వందలో వేలో చేసి ఉంటాను నేను కదా ఎపిసోడ్స్ చేసి ఉంటా మాట్లాడుంటా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ మాట్లాడుంటా మర్డర్లు మానభంగాలు లేకపోతే ఎవరెవరితో లేచిపోయారు ఎవరికి ఎవరు ఎన్నో భార్య ఆ భార్యతో ఇతను ఏం చేశాడు ఇది ఏమన్నా ఉందా ఇలాంటి గాసిప్స్ చెత్త నాన్సెన్స్ ఏమన్నా చూస్తే విపరీతమైనటువంటి వీడియోస్ ఆ వీడియోస్ ట్రెండింగ్ వెళ్ళిపోతాయి అమ్మ ఆడపిల్లలు మీరు మీ పరిధులు కొన్ని ఉంటాయి ఆ పరిధులు ఏమిటో తెలుసుకోండి విజ్ఞానం అనేటటువంటిది మీకు అవసరమో పుస్తకాల్లో చదువుకున్నది మాత్రమే కాదు ప్రపంచాన్ని చూడండి ప్రపంచాన్ని ఎలా చూడాలి అనంటే నాలుగు రెస్టారెంట్లు ఐదు పార్టీలు నాలుగు సార్లు బైకులకి తిరగడం ఇది కాదమ్మా జీవితం అంటే భవిష్యత్తు అనేటటువంటిది ఎలా ఉండాలో ఈరోజు మీరున్నటువంటి పరిస్థితులు మీ చుట్టూ ఏం జరుగుతున్నాయి అనేటటువంటి పరిస్థితుల మీద అవగాహన పెంచుకోండి అని కొన్ని వందల అంటే ఇలా ప్రశ్నించే క్రమంలో వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి ఆన్సర్లు ఎలా ఉంటాయని అంటే లవ్ చేయడం అనేది తప్ప చాలా మంది లవ్స్ సక్సెస్ అవుతున్నాయి కదా ఇక్కడ లవ్ చే ఒక వ్యక్తిని నమ్మి నేను లవ్ చేశాను సో ఆ వ్యక్తి ఈ రకంగా చేశాను నేను ఎక్స్పెక్ట్ చెయ్యను కదా స్కూల్ కి పంపిస్తే ఈ దిక్కుమాల మాటలు మాట్లాడతారు మీరు ఎందుకు మాట్లాడతారు నీది ఏ వయసు నువ్వేంటి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నీకు చదవక్కర్లేదా నీకు భవిష్యత్తు అక్కర్లేదా ఇవాళ రేపు ఎవడు చేసుకుందామన్నా నిన్ను వాడు మొట్టమొదటి అడిగేది ఏంటంటే నువ్వే ఉద్యోగం చేస్తున్నావని ప్రతి ఆడపిల్ల కూడా అలాగే ప్రతి ఎవరిని ఏ కోన్కిస్క గొట్టంగానే చేసుకున్నా వాడు రేపు పొద్దున్న ఎన్ని రోజులు కాపురం చేస్తాడో నీకు నీకు ఇవాళ దిక్కు దివాణం లేదు గ్యారంటీ లేదు తర్వాత నీ బతుకు నువ్వు బతకాల్సిందే బతుకు బతకాలి అని అంటే ఎక్కడికైనా వెళ్తే నీ డిగ్రీ సర్టిఫికేట్ ఏంటి అని అడుగుతారు ముందు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చావమని ఎన్నో సంవత్సరాల నుంచి మా బొత్తుకుంటున్నాను నేను అది పక్కన పెట్టేసి ప్రేమించడం తప్ప ప్రేమించు ముందు నీ బాధ్యతలు ఏంటో తెలుసుకో నీ కర్తవ్యం ఏంటో తెలుసుకో నువ్వు చదివేటప్పుడు చదువు ప్రేమించడానికి చాలా టైం ఉంది నీకు బతికే డెబ్బై ఏళ్ళలో మిగిలిన డెబ్బై సంవత్సరాల్లో ఇవాళ మా మనిషి సగటు జీవితం అరవై నుంచి డెబ్బై ఏళ్ళు ఇంకా తీసేస్తే యాభై నుంచి అరవై ఏళ్లలో బోలంత జీవితం ఉంది ఇరవై ఏళ్ళు నీ నీ డిగ్రీకి తీసేస్తే టైం తీసేస్తే మిగిలిన జీవితం అంతా ప్రేమించుకుంటూ పోడొద్దన్నాడు అరే ముందు తల్లిదండ్రుల కష్టార్జితం మీకు వాళ్ళు నానా చాకరీలు చేసి నానా కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి మీకు అందమైన డ్రెస్సులు వేసి మీకు ఖరీదైనటువంటి ఫీజులు కట్టి కాలేజీలకు పోయి ఒక డిగ్రీ సర్టిఫికేట్ తీసుకుని భవిష్యత్తుని బంగారు బాట వేసుకోండి అని మిమ్మల్ని పంపిస్తే ప్రేమించడం తప్ప ఎందుకంటే తల్లిదండ్రులు తిండిలు పెడుతున్నారు కదమ్మా తిని కూర్చోని ఒంటికి ఏం కావాలో అర్థం కాక ప్రేమ అనేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఆ తిండి తినేటటువంటి తిండి సంపాదన ఉంది చూసావా రేపు నువ్వు తల్లిదండ్రులు అయిన తర్వాత లేదా నువ్వు ఒక భార్య అయిన తర్వాత ఒక సమాజంలో జీవితాన్ని మొదలు పెట్టాలంటే నీకు కావాల్సింది ఈ డిగ్రీ ఈ చదువు ఈ సంస్కారము ఈ నైకి నైతిక విలువలు ఈ అవేర్నెస్సే ఇవాళ నువ్వు డిగ్రీ రాగానే తీసుకొని వెళ్ళి ఆఫీస్లో కూర్చుంటే ఎవడ ఉద్యోగాలు పట్ల నీకు నీకు సొసైటీ పట్ల ఎంత అవేర్నెస్ ఉంది నీకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటి అబౌట్ ద సొసైటీ సొసై ప్రపంచం పట్ల నీకు ఎంత అవగాహన ఉంది నీ పట్ల నీకు ఎంత అవగాహన ఉంది ఒక ను నువ్వు నువ్వు వెళ్ళి నువ్వు ఎన్నుకునేటటువంటి ఉద్యోగం పట్ల నీకే ఏ విధమైనటువంటి నాలెడ్జ్ ఉంది అనేది చూస్తారు తప్ప నువ్వు ఎంతమందిని ప్రేమించావు నువ్వు ఎంతమంది బైక్లకి తిరిగావు నువ్వు ఎన్ని రెస్టారెంట్లకి వెళ్ళావు నువ్వు ఎంతమందితో తన్నిచ్చుకున్నావు లేదా ఎంతమందిని మోసం చేసావు ఇవి కాదు ఆడపిల్లలకి క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ విద్యార్హతలు నైతిక విలువలు ఆత్మధైర్యము నిజంగా ఈ నైపుణ్యము ఏ నైపుణ్యాలు ప్రేమించే నైపుణ్యాలు ఎందుకమ్మా మీకు ప్రేమ మాట్లాడుతున్నారు ప్రేమ ప్రేమ అని సక్సెస్ అయినాయా ఎంతమంది సక్సెస్ అయినాయి తీసుకురండి ఎన్ని వందలు తీసుకొస్తారు తీసుకురండి ఎన్ని వేలు తీసుకొస్తారు తీసుకురండి తీసుకొచ్చిన చేత చెప్పిస్తాను వాళ్ళు ఏమేమి మిస్ అయ్యారు అనేది ఈరోజు ఆ అమ్మాయి ఒకరితో బైక్ మీద వెళ్ళడం ఊర్లో అంటే గ్రామస్తులు ఎవరైతే చూసారో వాళ్ళు చెప్తున్నారు కానీ తల్లిదండ్రులకి తెలియదు అంటే తల్లిదండ్రులకు ఆ అమ్మాయి ఏం చేస్తుంది ఎక్కడికి వెళ్తుంది అనే విషయం మీద అవగాహన లేదు ఈ రోజు పోలీస్ స్టేషన్ వచ్చి కూర్చున్నారు మా మాకు న్యాయం చేయండి అని ఒక్క మాట తల్లిదండ్రులు ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు తల్లిదండ్రులు అమ్మ ఇంట్లో గిన్నెల బాసనలతో వాళ్ళ ఇంట్లో అత్తగారికి వండి పెట్టాలి మొగుడికి వండి పెట్టాలి పిల్లలకి బాక్సులు కడిగే కట్టి పెట్టాలి తర్వాత బట్టలు ఉతకాలి లేకపోతే ఇల్లు ఓడవాలి లేకపోతే ఆడబొడుచి ఏమందో అత్తగారు ఏమందో ఇవన్నీ చూసుకుంటానికి అమ్మకి టైం ఉండదు ఓకే దానికే సరిపోతుంది ముప్పా వంతు టైము మిగిలిన టైం ఏదన్నా దొరికితే కనీసం తనకి ఒక కడుపు కింద తిన్నాము కాసేపు నిద్రపోదాము అంటే వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ చర్యల పైన కనీసం వాళ్ళు ఒక లుక్ అవసరం కూడా ఉంటుంది కేవలం ఇవాళ ఇవాళ ఉన్న ఆడపిల్లలకు అన్ని తెలుసు కదా అన్ని తెలుసు కదా పేరెంట్స్ మాట్లాడితే వినే ఆడపిల్లలు ఎవరున్నారు ఎంత మంది ఉన్నారు చూపించండి నాకు ఎంతమంది ఉన్నారు చూపించండి తల్లి మాటకి విలువించే పిల్లలు ఎంతమంది ఉన్నారు తండ్రి తండ్రి సంపాదనకి గౌరవాన్ని ఇచ్చే పిల్లలు ఎంతమంది ఉన్నారు చూపించి తర్వాత మాట్లాడండి తల్లిదండ్రులు అని ఓ తల్లిదండ్రులు తల్లిదండ్రులు తప్పు ఉంది కాదని నేను అన్నట్ల బ్లేమ్ అంత తల్లిదండ్రుల మీద వేయకండి మీకు స్వేచ్ఛనిచ్చినప్పుడు స్వేచ్ఛను ఎలా వాడుకోవాలి మా తల్లిదండ్రులు మాకు స్వేచ్ఛ ఇచ్చారమ్మా ఒక స్థితికి స్థాయికి ఎదగడానికి మేము ఉపయోగించుకున్నాము ఈ మీకు ఇచ్చినటువంటి ఈ ఈరోజు ఈ ఆడపిల్లలకి ఇచ్చినటువంటి స్వేచ్ఛను చాలా భాగం వరకు మిస్యూజ్ చేసుకుని ప్రాణాలు మీదకి తెచ్చుకుంటున్నారు అనేటటువంటి అవగాహన ఎంతమందికి ఉంది ఏ ఆడపిల్లలకు ఉంది మాట్లాడుతూ ప్రేమించకూడదు ప్రేమి అరే ప్రేమించండి పెళ్ళి చేసుకోండి సలక్షణంగా ఉండండి ఆ కేసుల గురించి ఎవడు మాట్లాడాడు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు అసలు వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి వాడు ఏం చేస్తున్నాడు రేపొతే నిన్ను పోషిస్తాడా లేదా ప్రేమించి పెళ్లి చే నా నేను ఒక ఫ్యామిలీ కౌన్సిలర్గా నాన్న అడుగు నేను చెప్తా ఏ ప్రేమలు సక్సెస్ అయినాయో ఏ పెళ్ళిళ్ళు సక్సెస్ అయినాయో ఎన్ని వందల మంది కొట్టుకు వస్తున్నారో ఎన్ని వేల మంది డైవర్స్ కోసం క్యూలో నిలబడ్డారో వాడి కారణాలు ఏంటో అడుగు నేను చెప్తా ఈ రోజు వరకు మీకు అర్థమైంది ఏంటంటే ప్రేమించాము పెళ్లి చేసేసుకోవాలి వాడు పదివేలు ఇచ్చినా అడ్జస్ట్ అవుతాం ఇక్కడ ఇక్కడ ఏంటంటే పది వాడు పదివేలైనా ఎందుకు అడ్జస్ట్ అవుతాడంటే పప్పు ఎంతో తెలియదు బియ్యం ఎంతో తెలియదు ఇంటి రెంట్ ఎంతో తెలియదు పెట్రోల్కి ఎంత అవుదో తెలియదు రెస్టారెంట్కి ఎంత అవుతుందో తెలియదు ఎందుకంటే ఇప్పటివరకు అమ్మబాబు సంపాదిస్తున్నారు కదా ఆ సంపాదనని ఖర్చు పెడుతున్నాం కాబట్టి వాడు పదివేలు తెచ్చిన నేను బతికేస్తాను ఎందుకు అక్కడ ఒక క్రష్ ఉంటుంది క్రష్ అని మాట్లాడాను ఆ వయసుకు ఉన్నటువంటి ఆ ఒంట్లో ఉన్నటువంటి ఆ వేడి ఆ తపన ఆ తాపం తీర్చుకోవడానికి పెళ్ళి అనేటటువంటి ట్యాగ్ వైపు పరుగులు పెట్టి ఏమైనా అడ్జస్ట్ అవుతామని నా దగ్గరికి రండి అడ్జస్ట్ అవుతామని పెళ్ళిళ్ళు చేసుకుని అమ్మో వీడు ఏమీ లేకుండా పెళ్లి చేసుకున్నానండి ప్రేమించానండి ఈ దరిద్రుణ్ణి చేసుకున్నానండి అప్పుడు పది ఆడికి ఏం ఉద్యోగాలు అమ్మ ఏం చూసి చేసుకున్నావు ఏమీ లేదండి ఏం చదువుకున్నాడు చదువుకోలేదండి మరి ఎట్లా చేసుకున్నావు నమ్మారండి ఈ ఆడపిల్లలు ఎంత తెలివిగా మాట్లాడతారనంటే ప్రేమించడం తప్పు కదా అని మాట్లాడతారు మళ్ళీ నెత్తి మీదకి వచ్చిన తర్వాత ఎందుకు ప్రేమించానో రండి అలా జరిగిపోయింది అన్నీ మీరే మాట్లాడేస్తారు అన్నీ మీరే చెప్పేస్తారు అన్నిటికీ మీరే క్వశ్చన్లు మీరే ఆన్సర్లు ఇచ్చేస్తారు ఏది కావాలో అది తీసుకుంటారు పేరెంట్స్ వధవలు ప్రపంచమంతా వెధవ మీరు ఏం చెప్తే దానికి చిరత చేసుకుంటూ కూర్చోవాలనా ఎందుకు తిడుతుంటాను అని అంటే కడుపు మండుతుందమ్మా బాధ ఆ మంటలో కూడా ఒక బాధ ఉంది ఎంతోమంది ఆడపిల్లల కన్నీళ్ళు చూశాను నేను కన్నీళ్లు తుడిచాను కూడా కాబట్టే మాట్లాడుతున్నాను నేను ఈరోజు అవేర్నెస్ తోటి ఉండండి బైకుల మీద వాడు ఎక్కడికో అంటే వెళ్ళిపోతావా నువ్వు ఏ ప్లేస్కి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఇలా వెళ్ళిన వాళ్ళు సముద్రపు ఒడ్డున శవాలు అయితే ఎక్కడెక్కడో శవాలు అయితే కనీసం ఈ అవేర్నెస్ మీకు ఎందుకు లేదు ఎందుకు ఉండదు వాడు వెనక మాల వెళ్ళిపోతున్నావు ఏ ఇంట్లో తల్లిదండ్రులు నేను కన్ని పెంచిన తల్లిదండ్రులకు ఒక్క మాట చెప్పాలన్న జ్ఞానం నీకు లేదా తల్లిదండ్రుల్ని కాదని మీరు మాట్లాడుతున్నారే తల్లిదండ్రులకి తెలీదా అని వాళ్ళ మార్గాలు వాళ్ళకుంటాయి దొంగతనం చేసేటటువంటి వాడికి నువ్వు ఎన్ని బీకాలు వేసుకున్నా దాన్ని ఎలా తెరవాలా అనే దాని మీద వాడికి ఎంత అవగాహన ఉంటుందో అలాగే బంక కొట్టి చక్కర్లు కొట్టాలనుకునే వాళ్ళకి వీళ్ళకి తల్లిదండ్రులు ఎంత ఫెన్సింగ్ ఇచ్చినా వాళ్ళు ఎలా తప్పించుకోవాలా అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే సిబిసిఐడి కూడా పనికిరాదు వీళ్ళ ఐడియాల ముందు అంత స్ట్రాంగ్ గా ఉంటారు అన్నిటికీ తల్లిదండ్రులను బ్లేమ్ చేయకండి సమాజాన్ని బ్లేమ్ చేయకండి ముందు మీరు ఎలా ఉన్నారనేది మాట్లాడండి నేను ఈ ఆడపిల్లలకు చెప్తున్నాను నేను ఈరోజు సో అమ్మాయి వెనుక నలుగురు పడ్డారు నలుగురులో ఒక అబ్బాయిని ఓకే చేసింది ఆ అమ్మాయి సో ఇప్పుడు ఆ నలుగురిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఒకవేళ ఈ నలుగురి అమ్మాయి పైన అఘాయిత్యం చేసి ఉంటారని ఒక తేలితే దీన్ని ఎలా చూడొచ్చు అసలు ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదని కసితోటి ఒకవేళ చేసి ఉంటే ఒక్క మాట నేను చెప్పమంటావా నేను ఇందాక ఇక్కడ దాకా నేను ఆవేశపడి మాట్లాడింది ఇదే యూత్ ఎలాంటి పర్వెటెడ్ ఆలోచనలో ఉంటున్నారు అనేది మీకు ఎలా తెలియాలి ఈ ఆడపిల్లలకి ఎలా తెలియాలమ్మా ఎలా ఉండాలమ్మా ఎందుకు ఎప్పుడు అర్థమవుతుందంటే నువ్వు మనుషులను గమనించినప్పుడు ఈ ప్రపంచంతో అను అనుసంధానం ఏర్పరచుకున్నప్పుడు అరే నేను పెద్ద అయిన తర్వాత ఒక బాధ్యత ఈ సమాజంలో నాకు ఒక బాధ్యత ఉంది ఒక కూతురుగా బాధ్యత ఉంది సమాజంలో పౌరురాలుగా బాధ్యత ఉంది విద్యార్థినిగా నేను డిగ్రీ పట్టాపుచ్చుకోవడానికి స్కూల్లో నాకు ఒక బాధ్యత ఉంది నా పట్ల నాకు ఒక బాధ్యత ఉంది అని ఎప్పుడైతే నువ్వు ఫీల్ అవుతావో ఆ బాధ్యత తీర్చుకునేటటువంటి క్రమంలో ప్రతి ఒక్కళ్ళనే అబ్జర్వ్ చేస్తావు ఎవడు ఎలాంటి మెంటాలిటీతోటి ఉన్నాడు ఎవరి అలవాట్లు ఎవరి ఎవరు ఎలాంటి పోకడలతోటి ఉన్నారు ఎక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటి విషయంలో నువ్వు ఉంటావు ఇవేమీ కాకుండా నీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్లోనే నువ్వు ఉంటే ఇలాంటివన్నీ కూడా ఇవాళ కూర్చొని చూసే వాళ్ళందరికీ నువ్వు నేను రేపొద్దున ఏదైనా జరిగితే ఎంటర్టైన్మెంట్ అవుతాం అది గుర్తుపెట్టుకోవాలి మీరు అడిగారు నలుగురు చేస్తే ఏమన్నా అని ఇవాళ యూత్లో చాలా వరకు కూడా డ్రగ్స్ అలవాటు ఉంది గంజాయి అలవాటు ఉంది మాదక ద్రవ్యాలు విపరీతంగా విచ్చలవిడిగా మన తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్నాయి విచ్చలవిడిగా సాగుతున్నాయి యూత్ని మీరు తీసుకోండి ఇవాళ స్కూల్ పిల్లల బ్యాగుల్లో చెత వెతకండి వాళ్ళు గంజాయి తాగుతున్నారు వీడు తాగుతున్నారు వీడ్ మీన్స్ గంజాయి మత్తు పదార్థాలు నైన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లలు తాగుతున్నారు మీరు బ్యాగులు వెతకండి ఉన్నాయి ఎయిత్ నైన్త్ క్లాస్ పిల్లల బ్యాగుల్లోనే ఉండగలండి టీనేజ్ పిల్లల బ్యాగుల్లో ఉండవా ఆ ఏజ్ పిల్లలు జేబుల్లో ఉండవా ఇలాంటి మత్తు పదార్థాలకి బానిసై వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ ఉత్ప్రేరకాలు ఏవైతే బాడీలో ఉన్నాయో అవి వాళ్ళ బ్రెయిన్ని ఆ విధమైనటువంటి హింసాత్మకమైనటువంటి పైశాచికమైనటువంటి సంఘటనల వైపు తీసుకువెళ్తున్నాయి ఇక్కడ ఎవరిది బాధ్యత ఉంది ప్రతి ఒక్కడి బాధ్యత ఉంది వాళ్ళ సమాజం ఎందుకు ఇలా తయారైంది ఎందుకు ఇలా అంటే మనం ఎవడికి ఓటేస్తున్నామో వాడే ఈ సమాజాన్ని తయారు చేస్తున్నాడు ఇక్కడ మీరు అన్నారు ఇప్పుడు పేరెంట్స్ అనమాట ఇప్పుడు పాత్ర పేరెంట్స్ది వీళ్ళు రెండు వేలకో మూడు వేలకో నాలుగు వేలకో ప్యాకేజీలు మాట్లాడుకుని ఓట్లేస్తే దౌర్భాగ్యం మన ఇంట్లో ఆడపిల్ల ఈ విధంగా ఉంటుంది లేదా మనమే రేపొద్దున ఇంకొక సమస్యను ఫేస్ చేస్తాం కాబట్టి నువ్వా నేనా అనేది కాదు అవేర్నెస్ అనేది ఉండాలి ఇవాళ విద్యా వ్యవస్థ పట్టిపోయింది ఈ నిజంగా చెప్తున్నాను కదా సంఘంలో సమాజంలో ఎవడి ఎవడి బాధ్యత అక్కర్లా నా పైసలు నాకు వస్తే చాలు నేను ఎలాగైనా బతుకుతా నాకు కారు ఉండాలి నాకు ఇది ఉండాలి నాకు అన్నీ ఉండాలి నేను నడుస్తూ ఉండాలి నేను తిన్న అన్నం కూడా ఎవరో అరిగించాలి అర్థమైందమ్మా ఇలాంటి ఒక భయంకరమైనటువంటి డిప్ దాన్ని ఏమంటారు డిపెండెన్సీ అనాలా బద్ధకం అనాలా దీనికి కరెక్ట్ పేరు అయితే నాకు రావట్లా అంటే అన్నీ చిటికేస్తే జరిగిపోవాలి ఇప్పుడు చూడండి రిమోట్ నా చిన్నప్పుడు టీవీ దాకా వెళ్ళి ఆన్ చేసుకొని అంటే ఒకటే వచ్చేది దూరదర్శనం వచ్చేది అది ఎప్పుడు వస్తుందో అప్పుడు చూసి గమ్మున అయిపోయేవాళ్ళు మిగిలిన టైం అంతా మళ్ళీ టీవీ ఓపెన్ అయ్యేంత వరకు ఈ కార్యక్రమం గురించి చర్చించుకునేవాళ్ళం ఈరోజు అక్కడ అక్కడ అంత దూరం నడిచి వెళ్ళి ఆన్ చేయాల్సినటువంటి టీవీ నీకు సెల్ఫ్ చేతిలో వచ్చేసింది అప్పుడు ఏంటి కొన్ని నైతిక విలువలు ఉండేటది ఏది ప్రోగ్రాం వెయ్యాలి ఏది వెయ్యకూడదు ఏది సమాజానికి హితవు ఏది పిల్లలకి చేటు చేస్తుంది ఏది పెద్దవాళ్ళకి సమాజంలో భ్రష్టు పట్టిస్తుంది ఇలాంటి నైతిక విలువలతోటి ప్రోగ్రామ్స్ ఉండే ఇవాళ ఏది నైతిక విలువ నీకు ఏది ట్రెండ్ అయితే ఇవాళ ట్రెండింగ్కి తర్వాత వాళ్ళ సెలబ్రిటీ అనే పదానికి దరిద్రం పట్టిపోయిందనమాట ఎవడు ఎంత దరిద్రం పనిచేసినా సెలబ్రిటీ అనే ట్యాక్ దగిలిచ్చేసుకుని ప్రతి ఒక్కళ్ళు తిరుగుతున్నారు ఇలాంటి సమాజంలో ఉన్నప్పుడు ఆడపిల్లలకి ఇలాంటివి జరకి ఇంకేం జరుగుతాయమ్మా సో ఇప్పుడు డేస్ ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయి ఏది మంచి ఏది చెడు అని తనే తెలుసుకుని విచక్షణతోటి ముందుకు పోవాలి నేల మీద నడవండి సెల్ఫోనులతో నడవకండి సమాజంతో నడవండి ఓకే సమాజంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి నువ్వెన్నుకున్నటువంటి ఆ యొక్క ప్రజాప్రతినిధి ఎలాంటి వాడు నీ చుట్టూ ఏం జరుగుతుంది ధరలు ఎందుకు పెరుగుతున్నాయి ఎవటి నాయకుడు ఉన్నాడు పరిస్థితులు ఎందుకు ఉన్నాయి నేర ప్రవృత్తి ఎందుకు పెరుగుతుంది విద్యాలయాల్లో ఈ విధంగా ఎందుకు జరుగుతుంది నా పక్కన ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ ఎందుకు ఇలా ఉన్నారు కుటుంబాలు ఎందుకు ఇట్లా ఉన్నాయి అరే నా వంతు ప్రయత్నంగా నేనేం చేయాలంటే నేను బాగా చదువుకోవాలి ఈ సమాజాన్ని నాకు నచ్చినటువంటి విషయాలు బాగు చేయడానికి ఈ చదువు ద్వారా చదువు అనేటటువంటి మాధ్యమం ద్వారా ఈ ఒక్క డిగ్రీ సర్టిఫికేట్ ద్వారా నేను భవిష్యత్తులో నేను ఏమైనా చెయ్యగలనా నేను సైతం ఏం చేయగలనా అనేటటువంటి బాధ్యతతోటి నడిస్తే చాలా వరకు కూడా ఇలాంటివి అరికట్టేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయితాయి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఈ అంశంపై మాట్లాడేందుకు మాతో పాటు జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్